ఎల్లవయ్యా పవన్ కళ్యాణ్, నువ్వేంటో ప్రపంచానికి తెలుసు, నువ్వేంటో పరిశ్రమకు తెలుసు, నువ్వేంటో ప్రజలకు తెలుసు. అందుకనే నీకు ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చి ఇంట్లో కూర్చోబెట్టారు. సింపుల్. నువ్వు ఎప్పుడు జగన్తో పోల్చుకుంటూ ఉంటావు. జీవితంలో జగన్ గారితో నువ్వు పోల్చుకోదగ్గ పరిస్థితి కాదు. 3600 కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఆగకుండా ఆరోగ్యం పోనివ్వకుండా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండేలాగా పర్యటించి అందరి అనుభవాలు అందరి కష్టాలు తీర్చుకుంటూ అదే చిరునవ్వు ఎక్కడ మొదలుపెట్టాడో అదే చిరునవ్వుతో ఎండ్ చేశాడు. మీరు ఎలక్షన్లో 5-10 కిలోమీటర్లు నడవలేక ఎండలో వడదెబ్బ పడిపోయి భీమవరంలో ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మీరా జగన్తో పోల్చుకుంటారు? ఈ మధ్యడు ఒక ఔత్సాహిక కళాకారుడు, ఉత్సాహవంతమైన కళాకారుడు చెప్పాడు ఒకటి, నా దేశానంటే చిన్నది ఒకటి, ఎవరో ఆ మిత్రుడు పాపం, అది నేను నవ్వుకున్నా. నేను క్లిప్పు జగన్ గారి పరిపాలనలో జగన్ గారు అవినీతి చేస్తే బాగా పరిపాలించలేకపోతే నన్ను చెప్పుతో కొట్టమని అన్నా. ఇంకొకడు పడి 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 చెప్తూ ఎక్కడో కానిస్టేబుల్ కొడతా ఉన్నాడు. జగన్ గారు వచ్చింది 2 ఏళ్ళు నిన్న, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈలోపే 60,000 కోట్లు పెట్టి ఇండియా మొత్తంలో, మీరు ఎక్కడ చూడండి, మీడియా మిమ్మల్ని అడుగుతున్నా, ఇండియా మొత్తంలో ఇలాగా గవర్నమెంట్ స్కూల్స్ జగన్ గారు రాకముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, ఉండబోతున్నాయి, అది నేను ప్రత్యేకంగా జగన్ గారి చెంచా గాళ్ళగా నేను చెప్పబోటల్లా. నేను వెళ్ళా, నేను చూశా ఎంత బాగా మార్చాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, ఆ బోర్డు ఎంత మంచి బెంచ్ రాసే చాకి పిస్తూ రాసుకునే బోర్డు గ్రీన్ ఎంత మంచిది పెట్టారు, ఎంత మంచి బెంచీలు. అవి నేను చదువుకున్నాగా స్కూల్లో చిన్నప్పటి, నేను పేదోడినే, ఒక కూలీ కొడుకునే, నేను కూడా కూలీ కొడుకునే, డబ్బులు లేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు 100 రూపాయలు అప్పు దొరక్క. అలాగుండి కింద నేల మీద కూర్చొని బాస పెట్టేసుకొని రేకు పలక, మళ్ళీ స్లేట్ అయితే పగిలిపోతే మళ్ళీ కొనలేం కదా, అది బతి రాసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కింద కూర్చునేవాళ్ళు, అన్న పెట్టాలంటే కింద మట్టిలో కూర్చోబెట్టి అన్నం పెట్టేవాడు మాకు. ఇప్పుడు ఎన్ని మంచి కుర్జీలు వేసాడు టీచర్లకి, ఎంత ప్లే గ్రౌండ్ పెట్టాడు, అన్నం పెట్టాడు, ఆ బూట్లు పిల్లలకు కొన్నాడు, ఆ డ్రెస్సు పిల్లలకి, పెన్నుతో సహా, నోట్బుక్స్తో సహా, టెక్స్ట్ బుక్తో సహా అన్నీ చూపించాడు. అది పిచ్చి పిచ్చి ఇది కాదు, బూట్లు కాదు, మంచివి సాక్స్. ఇన్ని ఇస్తూ మీ పిల్లల్ని కనుక స్కూల్కి పంపిస్తుంటే అమ్మ మీ బ్యాంకులో 15,000 వేస్తా అన్నాడు. వేస్తున్నాడా? ప్రభుత్వ స్కూళ్ళల్లో జనం పెరిగారా? మంచి పని చేశాడా? సచివాలయాలు పెట్టాడా? పెన్షన్ పర్ఫెక్ట్గా ఇస్తున్నాడా? మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసు, మీకు జగన్ గారు రాకముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2,00,000 కోట్లు పైగా అప్పులు ఉన్నాయి. ఎందుకున్నా ఇప్పటికీ లెక్కలేవు. మట్టి, నీరు, కుండ, పెంకు ఇట్లాంటి చేశాడు. అది ఏమైందో ఎంత గొప్ప ఉందో మీకు నేను చెప్పక్కర్లా. మరి అంత పెద్ద రాజకీయ నీతిజ్ఞుడు చంద్రబాబు గారు, ఎంత గొప్ప సీనియర్, ఆయనే 2 కోట్ల అప్పు జగన్ గారు మొఖాన కొట్టి 100 కోట్లు మాత్రం ఖజానాలో పెట్టి అన్ని కోట్ల ప్రజలున్న ఆ ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పు చెప్పాడు. అవి ఈయన వడ్డీ కడుతుండాలి, అవి తీరుస్తూ ఉండాలి, మళ్ళీ కొత్త అప్పులు తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ ప్రజలు సేవ చేస్తూ ఉండాలి. ఇందులో జగన్ గారు ఎక్కడ పరిపాలన చేయకుండా విదేశ పర్యటనలు చేశారు చంద్రబాబు, లేక దావోస్ ఈవోస్ వెళ్ళాడు. కూతుళ్ళు అక్కడ ఉన్నారు ఇద్దరు, జగన్ గారు కూతుళ్ళు, ఇద్దరు ఆడపిల్లలు. ఎన్నిసార్లు అడగ వెళ్ళారు, మీ కళ్ళము చూస్తూ ఉన్నారుగా. ఎప్పుడైనా లూజ్ టాక్ మాట్లాడి ప్రజల్ని కిండలు చేయటం, కాపుల్ని కిండలు చేశారు, మొదటి పదనాభాన్ని కొట్టారు చంద్రబాబు గారి పరిపాలనలో, వాడి కోడలు లాగారు, వాళ్ళ భార్యమణి లాగారు, ఇంట్లోంచి బయటికి నెట్టేశారు ది గ్రేట్ లీడర్ ముద్రగడ పద్మనాభ గారిని. ఎవరన్నా మాట్లాడారా చంద్రబాబుకి కాపుల మీద ప్రేమ ఉందా? పవన్ కళ్యాణ్ ఎస్సీ ఎస్టీలు తిట్టాడు కదా, నేను మీ క్లిప్పింగ్ చెప్పించాను కదా, ఎస్సీ ఎస్టీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా? అగ్రవర్ణంలో పుట్టాలని కోరుకుంటారు అని ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే, చంద్రబాబు నాయుడు అన్నాడంటే, హౌ డేర్ హీస్, అంటే మనం పిచ్చి నా కొడుకులు. అదంతా
గ్రేట్ మిస్టేక్ ప్రశ్నించావా పవన్ కళ్యాణ్? నాయ బ్రాహ్మణులు వచ్చారు, అయ్యా 1 రూపాయి పెంచండి, తోకలు కట్ చేస్తా లైవ్లో ప్రశ్నించారా సార్? మీరు ఆడవాళ్ళు చూస్తే ఏయ్ కన్ను కొడితే క్యాష్ వస్తారన్నావు. పక్కనే వనజాక్షి గారు, తహసీల్దార్ గారు, హానెస్ట్ ఉమన్, ఎవడో అక్రమంగా విసుగు తీసుకుంటే అడ్డుపడితే ఆమెను ఎట్ట కొట్టారంటే మెడ మీదేంటి, కాలు మీదేంటి, గుండెల మీదేంటి, చెస్ట్ మీదేంటి, తన్ని తన్ని ఆడామొక తేడా కొట్టారే. కనీసం కేసు కూడా బుక్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే మీనా, అక్కడ కొట్టిన వాళ్ళ మీనా ప్రశ్నించావు పవన్ కళ్యాణ్? నీకు ప్రేమ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, నీకేదో నొప్పి తగిలితే అదే నోటితో మళ్ళీ చంద్రబాబుని హీనంగా మాట్లాడావు, అవినీతి పడన్నావు. ఏమయ్యా లోకేష్ ఎంత తింటావు నువ్వు, తిని 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 అవినీ సొమ్ము తింటుంటే పైరుండ మీ తాత ఆక్రోశిస్తాడయ్యా, ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా బీజేపీకి వచ్చారు. రాకముందు హిందువులు లేదు హిందువుల వల్లే మతాల గొడవలు వస్తున్నాయి, ఉగ్రవాదులు వాళ్ళే అని అలాగ వచ్చేలాగా మీరే మాట్లాడారు. మళ్ళీ మీరు అదే ఉగ్రవాదులు ఉంటారు, మతత్వం ఉంది అన్న బీజేపీ దగ్గరికే మీరే నమస్కారం పెట్టి మళ్ళీ మీరే జాయిన్ అయిపోయారు. ఎప్పుడు కమ్యూనిస్టులు పోరాటం ఎదురు పాపం, వాళ్ళు ఎప్పుడు డబ్బుల కోసం కానీ పోరాటం చేస్తుంటారు మన కోసమే. వాళ్ళని తీసుకెళ్ళావా, అవమానించావా, మరి టీడీపీతో సరిగా ఉన్నావా? నువ్వేగా ఘోరంగా తిట్టావు లోకేష్ బాబుని, మళ్ళీ లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు తిట్టావు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ మొన్న కలిసి ఎలక్షన్లో మరి అలపాతడప ఎవరు నిలబెట్టావు, కాంగ్రెస్ నిలబెట్టావా? ఏ కాంగ్రెస్ వాళ్ళని బట్టలోడి కొట్టి బట్టలోడి తీసి కొట్టండి వాళ్ళని. మరి అదే కాంగ్రెస్లో మరి మీ అన్నయ్య చిరంజీవి గారు వెళ్ళి వెళ్ళాడు, రాజ్యసభ తీసుకున్నాడు, ఒక సెంట్రల్ మినిస్టర్గా అయ్యాడు. వాళ్ళని చెప్తూ కొట్టమంటే ఏది బట్టలు పుట్టి కొట్టమంటివి, ఏ పార్టీని మిగిల్చావు? నేను ప్రేమించే పార్టీని మాత్రం ఎందుకు మిగులుస్తావు అని మేము అనుకుంటామా తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రజల మనిషివి కాదు, పరిశ్రమ మనిషివి కాదు, నిన్ను నువ్వే ప్రేమించుకుంటా. అది ఇంతమంది రాజకీయ నాయకుల్లో, ఇన్ని ప్రభుత్వాల్లో, ఇన్ని పార్టీల్లో, అన్ని పార్టీలు చెండాల పివా, అదే బీఎస్పీ పార్టీ ఏదో మళ్ళీ చేరాడు ఆమె కాళ్ళ దండం పెట్టి. ఎక్కడుంది ఆ పార్టీ? వెళ్ళావా మళ్ళా ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చావు? ఆమె పుట్టేపుడని పెట్టావా మా యువతి గారిని? నువ్వు ఇన్ని తప్పులు రాజకీయంగా చేస్తూ 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 ఉండి ఇప్పుడు ఎక్కడో పాప రిపబ్లిక్ ఫంక్షన్లో ఇంత ఘోరంగా తిట్టేది ఎందుకంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే నా సినిమాలు వస్తాయా లేవా, ఈ పవన్ కళ్యాణ్ నువ్వు మాట అంటే ఇంకో మాట సినిమాలు పోతాయా తిట్ట. నేను నన్ను నేను నమ్ముకొని వచ్చా, నేను వెల్ రెడ్ పర్సన్ని, బీకామ్ ఎంఏ ఎంఫిల్ చదువుకున్నా చదువుకొని వచ్చా. నేను ఎక్కడైనా పోయి ఇండస్ట్రీ ఇప్పుడు నన్ను బ్యాన్ చేస్తే నీ హోటల్లో కూలి పని చేసి బతకగలను, ఊడ్చే తుడిచేన బతకగలను. నేను చిన్నప్పుడు చేసా ఇవన్నీ, సినిమాలో టికెట్లు దింపా, క్యూలో ఉంచున్నా, మార్నింగ్ షో ఫస్ట్ షో సెకండ్ షో దాకా నాది థియేటర్లో పనిచేసా ఒక 2 రూపాయల కోసం. ఆయన తెలియదు టమాటా బుట్టలు కుట్టాను, బుట్టకి పావలా అన్ని పని. ఇప్పటికీ స్టిల్ ఇండస్ట్రీ పోసాలను బ్యాన్ అంటే ఏం ఇండస్ట్రీ గురించి ఒక్క ముఖం మాట్లాడను. ఎందుకంటే నిర్మాతలు, తెలుగు సినిమా నిర్మాతలు, అక్షయ పాత్రలు, వాళ్ళ పుణ్యమానే మేము అన్నం తింటున్నాం. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, కానీ హీరోలు వస్తారు, హీరోలు పోతారు, హీరోయిన్లు వస్తారు పోతారు. హీరో అన్న పోస్ట్ పర్మనెంట్, హీరోయిన్ అన్న పోస్ట్ పర్మనెంట్. అదే హీరో పోతే మహేష్ బాబు వచ్చాడు, అదే హీరో పోతే పోతుంటే రామ్ చరణ్ తేజ్ వచ్చాడు, అదే చూసి అల్లర్జున్ వచ్చాడు. అంత గ్రేట్ గ్రేట్ స్టార్స్ అందరూ మేము ఏం చేస్తాం, గొప్పగా మాట్లాడుకుంటాం. ఈవెన్ చిరంజీవి గారికి నాకు అభిప్రాయ భేదాలు ఉన్న పార్టీ పరంగా ఏ రోజు నేను చిరంజీవి గారిని మాట్లాడు, ఎందుకంటే ఈజ్ ద నైస్ పర్సన్, వినే ఆయనకి స్పృహ ఉంది, సంస్కారం ఉంది, చిన్నపిల్లవాడు చెప్పినా అలా వింటాడు చిన్నపిల్లలాగా. పొరపాట్లు ఎవడేం చేయొచ్చు, అలాగే ఆయన పార్టీ పెట్టి పొరపాటు చేశాడు, దాన్ని జనం శిక్షించారు అయిపోయింది. కానీ ఆయన క్యారెక్టర్ మనం అసాసినేట్ చేయకూడదే. అలాగే చంద్రబాబు నాయుడు గారు పార్టీల మనుషులు మీ చంద్రబాబు గారి కుటుంబాన్ని కూడా అసాసినేట్ చేశారే పబ్లిక్లో టీవీలో మాట్లాడి. ఎక్కడున్నావు, ప్రశ్నించావా మీ అంత కుటుంబం కోసం? నేను ప్రశ్నించా, కమ్మండి, నేను కాపురు కాదు. ఎస్ చిరంజీవి గారి కోసం చచ్చిపోవడం రెడీ అన్న. ఎక్కడున్నావు, వేర్ యు వాస్,
ఎక్కడున్నారు మీరు? లేరుగా సార్, మీ అన్నయ్య ఇంట్లో నీ తల్లి లాంటి వదినమ్మ, నీ బిడ్డ లాంటి ఆడపిల్ల పబ్లిక్లో అన్నారు. తెలీదా మీకు? టీవీలో వస్తుంటే ఎక్కడ ఎక్కడ ప్రశ్నించాలో, ఎప్పుడు ప్రశ్నించాలో అది నీకు తెలియదు. అది నీకు తెలియదు పవన్ కళ్యాణ్. నేనేమంటానంటే ఇకనైనా నిన్ను మారమని చెప్పటల్లా, మారవు నువ్వు నాకు తెలుసు, కానీ కొంచెమన్న విజ్ఞత, ఇలా మాట్లాడితే అలా వాళ్ళు మాట్లాడతారు. ఏమయ్యా నువ్వు మాట్లాడావు, టక్ టక్ జనం ముందు క్లాప్స్ కొట్టుకున్నావు, క్లాప్స్ కొట్టుకున్నావు, మాట్లాడినట్టు ఏమన్నా ఒక నిజం ఉందా? ఏమన్నా ఒక నిజం చెప్పు, ఒక నిజం చెప్పు. తిట్టి తిట్టి వెళ్ళిపోయాడు చూసావు, అందరు క్లాప్స్ కొట్టారు, సర్దుకొని కూర్చున్నా బొట్టు పెట్టుకొని తెల్లారి మాట్లాడాడు. పేరు నాన్నగారు, ఎలా అన్నాడు తెలుసుగా నిన్ను? ఇంత పెద్ద హీరో అలా నువ్వు అనిపించుకోవటం నీకు సిగ్గు అనిపించలేదా? ఒక మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి అని మామూలు మనిషి, వాళ్ళ నాన్న గ్రేట్ లీడర్, పేరు కృష్ణమూర్తి గారు, వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ పాలిటిక్స్లో. ఆ కొడబు నుంచి వచ్చాడు కదా, ఆయన దద్దమ్మ సన్నాసి, దద్దమ్మ సన్నాసి పేరు నాని ఎప్పుడైనా నత్తలు తీసుకున్నాడా? నువ్వు చూసావా నా తెలుసు పేరు నాని? అన్ని అన్ని పేర్లు ఎవరు ఈ మా జగన్ గారి పార్టీలు ఎవరెవరు సరిగా లేరు? నేనే ఫోన్ చేసి చెబుతుంటా వాళ్ళు సరిగ్గా చేయట్లేదన్నా, అడగండి మీరు కావాలంటే. చల్లా మసూర్నాటి గారికి, సంతా నాగేశ్వర గారికి చెబుతుంటా, ఇతను కరెక్ట్ కాదన్నా ఈ పార్టీలో, జాగ్రత్తగా ఉండండి ఫర్దర్గా. నేను చెప్తుందుకు ఈ జగన్ గారు మంచోడు, మంచి లీడర్ దొరికాడు రాష్ట్రానికి, ఇన్ని మంచి పనులు చేస్తాడు, ఆ ప్రేమే నాకు.